బాగుంది బాగుంది. సూపర్ ఉంది. త్వరగా పెడిపోయి, త్వరగా పెడిపోయి, చాలా బాగుంది. చాలా బాగున్నాయి నిజంగా. లాస్ట్ లాస్ట్లో కొద్దిగా ట్విస్ట్ ఉంది, బాగుంటుంది. అన్న డెబిల్ మూవీ చూస్తుంటే నాకైతే ఫీజులు ఎగిరిపోయినా. హాలీవుడ్ రేంజ్ని అసలు తెలుగు ఇండస్ట్రీ ఎక్కడ పోతుందా ఎక్కడ పోతుందా అనుకుంటే హాలీవుడ్ రేంజ్ని దాటిపోతుంది అన్న. హాలీవుడ్లో భయపడిపోతారు. మన కళ్యాణ్ రామన్ యాక్టింగ్ చూసి బ్రిటిష్ అంపైర్గా మన కళ్యాణ్ రామన్న యాక్టింగ్ అయితే మాత్రం మామూలు లేదని హాలీవుడ్లో కూడా ఏంద్రబాబు మా మీదకి వచ్చింది ఏంది అనుకున్నారు. మొన్న ప్రభాస్ సలార్ మూవీ చూసాము, ఏ రేంజ్ పోయిందో దానికి దగ్గరకు దగ్గరకు వచ్చేసిందన్న. నిజంగా అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్. హాలీవుడ్లో కూడా షాక్ అయిపోతున్నారు, మామూలు లేదు. హాలీవుడ్ వాళ్ళు తొక్కేస్తాను. ఇంకా కొన్ని రోజులు పోతే తెలుగు ఇండస్ట్రీ హాలీవుడ్ని బాలీవుడ్ని మొత్తం ఏ వుడ్ ఉన్నా కూడా మన తెలుగు ఇండస్ట్రీ తప్ప ఇంకా వేరేది ఏది లేదు. ఇప్పటికే బొంబాయిల వాళ్ళు అందరూ కూడా భయపడిపోతున్నారు. మన బింబిసార తర్వాత అంత పెద్ద హిట్ అంత మించి అన్న బింబిసార తర్వాత బింబిసార టూ వస్తుంది అనుకున్నాం, కానీ ఇది డెబిల్ మూవీ అసలు వేరే లెవెల్కి వెళ్ళిపోయింది అన్న. మొన్న మధ్యలో ఇంకోటి ఏదో వచ్చింది, అది సబ్జెక్ట్ బాగాలేదు, మూడు క్యారెక్టర్లు చేయలేక అయిపోయింది. కానీ అసలు ఆ సినిమాకి ఈ సినిమా చూస్తుంటే కళ్యాణ్ రామన్న మళ్ళీ దారిలో పడ్డాడు, మళ్ళీ వచ్చేసాడు అనిపించింది. బింబిసార నెక్స్ట్ బింబిసార పార్ట్ టూ కూడా వస్తుంది, అది కూడా అల్టిమేట్గా వెళ్ళిపోతుంది. డెఫినెట్గా కళ్యాణ్ రామన్న లైఫ్ చేంజ్ అయిపోయింది ఖచ్చితంగా. హాలీవుడ్ రేంజ్ దాటిపోతున్నాడు మన తెలుగు ఇండస్ట్రీ. హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీకి.